హాయ్ వర్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈజీగా సండే రోజు చికెన్ ఫ్రై ఎలాగని చెప్తాను. ఇది కేజీ చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్ ఒక స్పూన్ వేసాను. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత కరడు వేసాను. ఆయిల్ ఒక స్పూను వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 మినిట్స్ కానీ పెట్టండి. ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిందే, ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఎంత టైం పట్టదు. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేయండి, ఫ్రై కదా కొంచెం అందులోనే ఉడకాలి కాబట్టి. ఆయిల్ వేడెక్కుతుంది. ఒక పెద్ద ఆనియన్స్ 3 తీసుకొని ఇలాగ ముక్కలు కోసుకోండి. ఇవి ఇందులో వేసుకుందాం. కేజీ చికెన్ ఒక 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఫ్రై కదా మనకి ఎక్కువ జ్యూస్ అక్కర్లేదు, అందువల్ల 3 సరిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కర్రీకి సరిపడా చూసుకోండి. ఈ చికెన్లో కూడా మనం ముందు సాల్ట్ 1 స్పూన్ వేసాను నేను, అందుకోసం కొంచెం వేసాను. ఆనియన్స్ 2 మినిట్స్ వేయిద్దాం. ఆనియన్స్ కొంచెం వేగాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేసాను పసుపు. అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్ వేసుకొని ఇలాగా వేగుతుంది కదా. ఇది మరీ ఎక్కువ వేగట్టలేదు. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కూడా చికెన్తో కలిపి వేస్తాయి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఈజీగా మనము ఫ్రై చేసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసుకుందాం. ఇలాగా బాగా కలుపుకుందాం. అంతా నీట్గా బాగా కలుపుతాను. ఇప్పుడు నేను మీడియంలో పెట్టాను, కలిపేటప్పుడు మీడియంలో ఉంచండి. అంతా కలిసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాము. అంతా ఇలా కలిపి ఇలా మూత పెట్టి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుదాము. 10 నిమిషాలు అయింది కదా, ఎంత వేగిందో చూద్దాము. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ముక్క చూడండి, చూసారా అట్లు కడతావు కట్ అవుతుంది కదా, అంటే మెత్తబడింది. మనం ఫ్రిడ్జ్లో 1/2 నుండి 40 నిమిషాల వరకు ఉంచడం వల్ల మనకు వేగం మెత్తబడుతుంది. ఇప్పుడు మనం చికెన్లోనే కొంచెం కారం నేను ఒక స్పూనే వేసి ఉంచాను కదా, ఇప్పుడు మనం కర్రీ వేసుకుందాం మొత్తం. అదో స్పూన్ కదా, ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, నేను అందుకే మొత్తం 2.5 స్పూన్లు వేసాను. మీరు మీ కర్రీ బట్టి వేసుకోండి. ఇది బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం ఉంటుంది. ఈ కర్రీ చాలా ఈజీగా వేగము, ఎక్కువ మసాలా లేటే అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. దించే ముందు కొంచెం గరం మసాలా వేద్దాము. కొత్తిమీర కొంచెం కడిగి ఉంచుకోండి. ఇది ఒక అంత కలుపుకుని చూసారా అంత బాగుంటుంది. ఇది మనం బాగా ఫ్రై అయినట్టు వేయించుకోవాలి. ఈలోపు కారం వేసాం కదా, ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టించుదాం. మొత్తం 15 నిమిషాలు 20 నిమిషాల్లో మనకి చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా రెడీ అవుతుంది. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టించుదాం, కారం పడుతుంది. 5 మినిట్స్ అయింది కదా, చూడండి ఇలా వేగింది. మొత్తం మనకి 1/4 గంటలో అంతా చికెన్ ఫ్రై రెడీ అయింది. సింపుల్గా ఎక్కువ ఏంటి మనం వేయలేదు. కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకోండి, మనకి ఈజీగా వేగం ఉండేటట్టు చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇది మనం ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకొని ఆనియన్ ముక్కలు ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. దీంతో ఆనియన్స్ ఇలా రింగ్స్ లాగా
చేసి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఫ్రై కదా, ఆనియన్ నంచుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగా మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.